ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చేదరు, వారు ఎరుగని త్రోవలలో వారిని నేను నడిపిస్తున్నాను. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకరి త్రోవలన్నీ కూడా నా బిడ్డల దగ్గర చక్కగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి. అక్కడ వారు ఎరుగని మార్గమున నేను వారిని గుడ్డి వారిని నడిపించినట్లుగా నడిపిస్తున్నాను. వారు ఎరుగని త్రోవలలో నేను వారిని నడిపిస్తున్నాను. వారి ఎదుట చీకటి, చీకటి అంటే సమస్యలు, శోధనలు. చీకటి అంటే ఏంటి చెప్పండి? సమస్యలు, శోధనలు, వాటన్నిటిని కూడా వారి ఎదుట ఏం చేస్తున్నాడు చెప్పండి? వెలుగు చేస్తున్నాడంట. వారి సమస్యలన్నీ కూడా తొలగించి వారికి వెలుగు మార్గాన్ని ఆయన కలగజేస్తున్నాడు. వంకరి త్రోవలను చక్కగా చేసేదను, నేను వారిని విడువక ఈ కార్యములు వారి ఎడల నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి బిడ్డలు దేవుని వాక్యమును ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి వద్దకు వర్తమానములు పంపితే ఏం చేశారు చెప్పండి? అక్కడ దినవృత్తాంతములు మనం చదువుకున్నాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్తిము కాని దేవుని కోపము ఆయన మీద జనుల మీదకి వచ్చిందంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడేమన్నారు చెప్పండి? తన జనులను, తన నివాసములను కటాక్షము గలవాడు. వారి జనుల మీద, వారి నివాసముల మీద కటాక్షము కలిగిన దేవుడు ఇప్పుడు ఆ నివాసాల మీదకి ఏమొచ్చింది చెప్పండి? కోపం వచ్చిందంట. వారి నివాసాల మీదనే కోపం పంపించేశాడు. వారిని ప్రేమించిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు, వారికి కాపరి అయ్యున్న దేవుడు, వారు ఎరుగని మార్గములో చక్కగా వంకరి త్రోవలు అలాగే ఎత్తు పల్లాలు లేకుండా సమభూమి గల దేశములు, సమభూమి కలిగిన ప్రదేశములో నడిపిస్తుంటే వారేం చేస్తారు చెప్పండి? దేవుని వాక్యము మీద వారు తిరుగుబాటు చేశారు. దేవునికి స్తోత్రము. సరి చేసుకున్నామని, ఈ మార్గాలు కరెక్ట్ కాదని, మీ ప్రవర్తన సరి చేసుకున్నామని, దేవుని వాక్యము చేత, ప్రవక్తల చేత వారికి పెందల గాడని లేపి పంపిస్తే ఏం చేశారు చెప్పండి? ప్రవక్తలను వారు ఎగతాళి చేశారు, దేవుని మాటను తృణీకరించారు. కనుకనే దేవుని కోపం వారి మీదకి దిగుసున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకు దిగుసున్నది అంటే దేవుడు వారిని ఎందుకంటే నడిపించాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు, శత్రువు చేతిలో నుండి వారికి కాపాడాడు. శత్రువుకు ఏ యొక్క అవకాశం ఇవ్వకుండా ఇస్రాయేలీలలో ఏ వంకరితనము లేనే లేదు, ఏ వంకరితనము లేదు, ఏ కపటము లేదు, అక్కడ ఏ మంత్రము తంత్రాలు వారి వద్ద లేనే లేవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాంటి దేవుడు ఈరోజు కోపం ఎందుకు కలిగింది అంటే వారు దేవుని మాటను వారు తోసివేస్తున్నారు, దేవుని మాటను వారు వినటలేదు, దేవుని మాటను వారు విసర్జించారు. కనుకనే దేవుడి కోపం అక్కడ వారి మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే యెషయా గ్రంథములో 50వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యుడికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అలసిన వాణిని
మాటలచేత మాటలచేత ఊరడించు జ్ఞానము ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు ఊరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు శిశువులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసెను. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుమతి పుట్టించుచున్నాడు. ఆయన ప్రతి ఉదయము కూడా నాకేం చేస్తున్నాడు చెప్పండి? వినే బుద్ధి నాకు పుట్టించుచున్నాడు. ప్రభువైన యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. నేను ఇక తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువానికి చాలండి అక్కడ. నేను వినకుండా ఇక నేను తొలగిపోవటం లేదు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ అలసిన వారు, శ్రమలలో వేదనలో ఓదార్పు లేని వారికి దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? విను జ్ఞానమును ఆయన కలగచేస్తున్నాడు. శిశువునికి తగిన నోరు యెహోవా దయచేయిస్తున్నాడు. శిశువుడు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినే బుద్ధి పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన వాక్యము, ఆయన వాక్యం ఏమైంది చెప్పండి? నా చెవుకు వినబడే బుద్ధి నాకు కలగజేస్తున్నాడు. నా చెవుకు ఆయన మాట్లాడే మాటలు ఒకప్పుడు వినపడలేదు, ఇప్పుడు నాకేమవుతుంది చెప్పండి? దేవుని మాటలు వినపడుతున్నాయి. ఎప్పుడు వినపడుతున్నాయి చెప్పండి? శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుని మాట అప్పుడు మనకు వినపడుతుంది. అలాగనే దేవుడు అంటున్నాడు, నేను వారికి వినుబుద్ధి పుట్టి ప్రతి ఉదయమున నేను వారికి ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాను. కనుక దేవుడు వారికి వినే బుద్ధి ఎప్పుడు కలగజేశాడు చెప్పండి? వారు ఆయన పిలిచినప్పుడు వినలేదు, చేతులు సాపినప్పుడు వినలేదు. వినలన్నని ప్రజల కొరకు దివారాత్రము కూడా నేను వారి కొరకు చేతులు సాపాను. అయినను నా బిడ్డలు వినలేదు. పెందల కాడనే లేపి నా బిడ్డలారా, దేవుని చేసిన మేళ్లను మర్చిపోకండి. ఆ చీకటి మార్గాలు, వంకరి మార్గాల్లోకి వెళ్ళకండి. ఆ భయంకరమైన మంత్రతంత్రాలకు మీరు పరిగెట్టకండి. క్రైస్తవులు ఈరోజు మంత్రతంత్రాలలో పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మంత్రాలకు తంత్రాలకు పరిగెట్టకండి. క్రైస్తవులు ఈరోజు మంత్రతంత్రాలలో పరిగెట్టేవారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మంత్రాలకు తంత్రాలకు పరిగెట్టకండి. యెషయా గ్రంథం 2:5 ఆయన అక్కడ ఏమంటున్నాడు చూడండి. యాకోబు వంశస్థులారా, రండి మనమందరము యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె వారు ఫిలిష్తీయుల వలె ఏం చేస్తున్నారు చెప్పండి? కీడు వచ్చినప్పుడు మంత్రప్రయోగాలు ఉపయోగిస్తున్నారు. అన్యులతో వారు సహవాసం చేస్తున్నారు. కనుక నీవు వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? విసర్జిస్తున్నావు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలులారా, యాకోబు వంశము కలిగిన వారులారా, రండి ఇప్పుడైనా మనము దేవుని వెలుగులో నడుచుకుందాం. ఎందుకంటే అన్యులతో సహవాసం చేస్తున్నారు ఫిలిష్తీయులు మంత్ర ప్రయోగాలు. ఎందుకంటే ఆ దయ్యాలు దగ్గరకు వెళ్ళి, అమ్మా దయ్యాలు దయ్యాల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు చెప్పండి? మొక్కుతున్నారు. కీడు దయ్యమే నీకు పంపించింది, ఆ కీడు దయ్యమే నీకు బాధను కలగచేసింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి?
ఆ మంత్ర ప్రయోగాలు వారు మేలు కొరకు చేపించుకుంటున్నారు. కనుక వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అట్టి వారిని ఆయన విసర్దిస్తున్నాడంట. వారిని విసర్దిస్తున్నాడు, దేవుని జనాంగంలో లేరు, వారి పేరు కొట్టివేయబడింది. అలాంటి వారిని దేవుడు తోసివేస్తున్నాడు. కనుకని ఇశ్రాయేలీయులు అలాంటి వారుగా మంత్ర ప్రయోగాలలో ఉన్నారు. కనుక దేవుడు అట్టి వారిని అంటున్నాడు, ఆ క్రియలు నీవు చేస్తే, దేవుడు ఏమన్నారు చెప్పండి, అట్టి వారిని ఆయన విసర్దిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి ప్రయోగాలు ఎన్నడూ కూడా మీరు చేయకండి. దేవుడు మన దేవుడు శక్తివంతుడు. కనుక ఆయన యందు ఏ వంకరితనమో ఆయన మార్గాలలో లేదు. ఉన్నదంతా మనలోనే ఉన్నది, మన స్వభావాలలో ఉన్నది. కనుక మన స్వభావాలు ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో అప్పుడు మన త్రోవలన్నీ ఏమవుతాయి చెప్పండి, సరళమవుతాయి. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే దేవుని తట్టు నువ్వు తిరుగుతావో అప్పుడు నీ మార్గాలన్నీ కూడా సరళమవుతాయి. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక సమభూమి కలిగిన ప్రదేశాలలో మనం నడిపిస్తాడు. మనం వెళ్ళే ఆ యొక్క ప్రదేశం ఎలా ఉంటుందండి, సమభూమి కలిగిన ప్రదేశం సమానముగా ఉంటుంది దేవుని బిడ్డలెళ్ళేది. కనుక ఎలాంటి ఎత్తులు, ఎలాంటి లోయలు, ఇలాంటివన్నీ ఉండనే ఉండవు. ఉన్నాయంటే వాటన్నింటినీ కూడా దేవుడు సరిసమానముగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా మన దేవుడు శక్తివంతుడు. కనుకని మనం ఆయన యందు ఎలా ఉండాలి చెప్పండి, ఆయన మాటను వినాలి. ఆయన మాటను వినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, వంకరి త్రోవల్లోనే వెళ్ళిపోతాం. కనుక నా బిడ్డలు, ఈ మంత్ర ప్రయోగాల మీద ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడాలని ఏం చేస్తున్నాడు చెప్పండి, మీ మధ్యలో ఉండి మిమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, గుడ్డి వారిని నడిపించినట్లుగా ఆయన చక్కని మార్గములో తన బిడ్డలను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు. కనుక మనల్ని ఎంతగానో ప్రేమించాడు. చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము అక్కడ మొదటి వాక్యములో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా మాటలన్నీ చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవా నా ఆత్మధ్వని నీవు ఆలకించుము, నిన్నే నేను ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీవు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరుస్తున్నాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, దాంభికులు నీ సన్నిధిలో నిలబడలేరు, పాపము చేయు వారందరూ కూడా నీకు అసహ్యులు, అబద్ధమాడే వారిని నశింప చేయుస్తున్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దావీదు ప్రతి ఉదయం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ అబద్ధికులు డంబికులు నీ సన్నిధిలో ఎలా ఉన్నారు చెప్పండి, దేవుని సన్నిధిలో అసహ్యులుగా ఉన్నారయ్యా. ప్రతి ఉదయం కూడా నా స్వరాన్ని నీకు వినిపిస్తున్నానయ్యా, వారితో నేను కలగకుండా నారో వారు కలగకుండా అనుదినము కూడా నన్ను కాపాడాయా అని చెప్పి దావీదు అనుదినము క్షణము కూడా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాడు. అనుదినము కూడా దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన హృదయములో మంట పుట్టేదంట. ఆయన హృదయములో మంట పుట్టేది వాక్యం చదివాను చూడండి, కీర్తన గ్రంథం 35లో అనుదినము నీ వాక్యమును నేను నా హృదయము నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, నాలో మంట పుట్టింది. అప్పుడు నేను నీ మాట నోరారా పలికి
పలికితిని. నేను నీ మాట నోరారా పలికితిని. పలుకుసున్నాను. అయా నీ వాక్యములు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేయుండగా, నీ వాక్యము చేత నేను ప్రార్థన చేస్తూ ఉండగా, చదువుతూ ఉండగా నా హృదయంలో ఏం కలుగుతుంది చెప్పండి? మంట పుట్టుతుంది. దేవుని వాక్యం ఒక్కొక్కటి ఏం చేస్తుంది చెప్పండి? మనకు మంట పుట్టిస్తుంది. కాసేపు అనుకుంటాం, నిజంగా ఈ వాక్యం నాతోనే మాట్లాడింది, నేను నిజముగా ఇలా ఉండాలి అనుకుంటాం. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆ మంట నీలో అనుదినము ప్రార్థన లేకపోతే, దేవుని చిత్తములో నీవు జీవించకపోతే ఏమవుతుంది చెప్పండి? ఆ మంట చల్లారిపోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ తర్వాత మరలా నీవు తిరిగి, దేవుడే ఉన్నారు చెప్పండి, ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి నిన్ను కాపాడి, ఒక్కసారి నీకు రక్షణిచ్చి, ఒక్కసారి ఆయన మహిమను నీకు చూపించిన తరువాత నీవు మరలా మరలా చీకటి మార్గాలలో ఆ పిలిపీలు వలె మంత్రప్రయోగాలు, ఆ పిలిస్తీలు వలె అబద్ధాలు నీవు నడుచుకున్నావు అంటే దేవుడు అంటున్నాడు నీ మంటలు చల్లారిపోతాయి. కనుక దేవుడు అప్పుడు నీవు దేవుడే ఉన్నాడు చెప్పండి, ఒక్కసారి వెలిగించబడిన దీపం మరలా మరలా వెలిగించుట అసాధ్యం. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అట్టివారు దేవునిక సంతోషపరచలేరు. కనుక దేవుడు నిన్ను ఆయన వెలిగించాలి అని, నిన్ను వినిబుద్ధి నీకు కలగచేసి, నీ శివులకు కలగచేసి, నీ దురద శివులను ఆయన మార్చివేసి, సత్యమునకు శివునివని నీ శివులను ఈరోజు తెరిచి దేవుని ఉపదేశము నీకు కలగజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సత్యమునకు చెవినివని చెవులు అనేకం ఉన్నాయి ఈ లోకములో, కానీ దేవుడు అంటున్నాడు అట్టి చెవులను ఈరోజు దేవుని ఉపదేశము ద్వారా తెరుస్తున్నాడు. తెరిచి వారికి ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించి సత్యమైన మార్గములో నడిపించటానికి ఆయన ఉపదేశాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడు. అలాగనే చూడండి, చూడండి రెండో దినవృత్తాంతములు 15వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. దేవుడు జనములకు సకల విధములైన బాధలతో శ్రమ పరిచెను కనుక జనము జనమును పట్టణమును పాడు చేసెను కాగా మీరు ఇప్పుడు బలహీనులు కాక ధైర్యము వహించండి మీ కార్యములను సఫలము చేయుచున్నాడు. అక్కడ దేవుడే ఉన్నారు చెప్పండి. అక్కడ దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమ పరిచెను కనుక జనము జనమును పట్టణములను పాడు చేసెను కనుక మీరు బలహీనులు కాక ఇక ఇప్పుడు మీరు ధైర్యాన్ని వహించండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఆయన పాడు చేసేవాడు, తిరిగి మరలా కట్టే దేవుడు. కనుక దేవుడు మన దేవుడు, ఆయన పాడు చేయగలడు, తిరిగి మరలా కట్టగలడు. కనుక నా బిడ్డలారా, ఈరోజు ప్రవక్తల ద్వారా ఆయన మీతో మాట్లాడుతున్నాడు. పెందల కాడ లేచి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సన్నిధిలో మరలా తిరిగి రండి అని తెలియపరుస్తున్నాడు. తిరిగి మరలా మన నివాసములను మనము కట్టుకొనండి, నా ఉపదేశాన్ని వినండి. మీ హృదయాలు ఈరోజు ప్రభు తట్టు ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు మరలా మీరు ధైర్యాన్ని తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన పట్టణాలు పాడైపోయి మన జనులు ఒకరికొకరికి సంబంధాలు లేకుండా మనము చెదిరిపోయాం, కానీ దేవుడు అంటున్నాడు అలాగూ దేవుడు చేసిన ఆ శోధనను మన తొలగించి మరలా మనలను మన కట్టడానికి దేవుడు సిద్ధముగా
ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు మీరు బలహీనులు కాక ధైర్యము వహించి ఈ కార్యములను నేను సఫలము చేస్తాను. దేవునికి స్తోత్రము. అలా ఈ కార్యములను మనకు దేవుడు సఫలము చేయనై ఉన్నాడు. మనల్ని తిరిగి కట్టడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుకని మనము ఈరోజు పడిపోయిన వారి కాకుండా మరలా తిరిగి మనము కట్టుకునే వారిగా ఉండాలని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి వారు కట్టబడాలని. ఆనాడు ఇస్రాయేలీలు కట్టబడటానికి కారణం పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో వారిని నడిపించాడు. వారు ఆ అగ్నిస్తంభంలో అలాగే ఆ మేఘస్తంభంలో వారికి ముందుగా నడిచినప్పుడు ఆ నడిచిన ఆ అడుగు జాడల్లో వారు వెళ్ళారే కానీ దేవుని మాట లేకుండా వారు నడవనే నడవలేదు. ఆ గుడారం మీద ఆ మేఘము నిలబడినప్పుడు, అగ్ని నిలబడినప్పుడు అక్కడే నిలిచారు. అలాగే మేఘం మీద అగ్ని ఆ మేఘము పైకి లేచినప్పుడు వారు ప్రయాణము చేశారు. దేవునికి స్తోత్రము. అలాగే అలాగూ దేవుడు నడిపించాడు. ఆ మార్గాలలో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే తప్పారో అప్పుడు దేవుడు మరలా వారికి బాధలను శ్రమలను కలగచేశాడు. మరలా తిరిగి ధైర్యం వహించండి నా బిడ్డలారా, నేను మరలా మీకు ఉపదేశం చేస్తున్నానని చెప్పి వారిని ఏం చేశారు చెప్పండి? గుడ్డి వారిని నడిపించినట్లుగా చక్కని మార్గంలో వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రము. అలా అలాగూ మనము ఆయన మార్గాల్లో నడిచినప్పుడు దేవుడు సన్నిధిలో ఏ ఒక్క శోధనలు సమస్యలు మనలను కురుంగా తీయలేవు. దేవునికి స్తోత్రము. అలా ఏ శోధన మన మీదకి విజయము రాదు. కనుక శోధనలన్నీ మనకు దీవెనలుగా మారుస్తానికే ప్రభు మనకు తోడయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యము దీవించనుగాక. ఫస్ట్సారి వచ్చిన కరోనా టైంలో నాకు జ్వరం వచ్చింది. మామూలుగా మందుల షాప్కి వెళ్ళి అప్పటికి ఏంటంటే ఎవరి పేరన్నా తెలిస్తే ఆ పేరు రాసేసుకుంటున్నారనమాట. పేరు రాసుకొని ఆధార్ కార్డు అవి తీసుకొని పైకి చెప్తున్నారు ఇలా పలానా వాళ్ళు అని చెప్తుంటే ఆ రాత్రిపూట తీసుకున్నారు పేరు. కానీ నా పేరు కూడా కోడేశ్వరరావు పేరు ఇచ్చేసరికి డాక్టర్లు అందరూ ఫోన్లు చేసి నీకు ఎలా ఉంది ఏంటని చెప్పేసి అడుగుతుంటే ఒకవేళ తెలిసిందనుకో వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళకి కరోనానే వచ్చిందని అనే మాటగా అని అందరూ ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి అక్కడ కరోనా వచ్చిందన్న మాట తెలిస్తే అందరినీ చాలా హీనంగా చూస్తున్నారు. మాకు మేము ఉండే సెంటర్లో అనమాట ఆ విధంగా చూస్తున్నారని ఏం చేయాలి అర్థం కావట్లా. వాలంటరీ తెలిసిన వాళ్ళే ఏ అన్నమాట అందరూ తెలిసిన వాళ్ళే. కేవలం నేను సన్నిధిలో సాక్ష్యం చెప్తున్నా ఈ శోధనను తప్పించమని అడిగినప్పుడు ఆ విధంగానే తప్పించాడండి దేవుడు ఎంత గొప్పగా. తర్వాత మా అమ్మోళ్ళకు కూడా కరోనా వచ్చిందండి. వాళ్ళు కూడా బ్రతకరని డాక్టర్లు నిర్ధారించేశారు. కానీ నేను అయ్యగారి చెప్పాను, అయ్యగారండి వాళ్ళకి మా అమ్మోళ్ళకి కరోనా వచ్చిందంటే ఏం పర్లేదమ్మ నేను ప్రార్థన చేస్తానుగా అన్నారు అయ్యగారు మాట ప్రకారం. అమ్మగారు కూడా ఏమోదమ్మ తిరిగి వస్తారుగా అన్నారు అమ్మగారు మాట ప్రకారం. దేవుడు ఎంతో క్షేమంగా వారిని బ్రతికించి సజీవుల సంఖ్యలో ఇంటికి తీసుకొచ్చిన దేవునికి ఎంతో వందనాలండి, దేవునికి స్తోత్రం. తర్వాత నేను వాళ్ళకి మరి వాళ్ళు ఎవరూ చూడలేదు నన్ను రమ్మని ఫోన్ చేసినప్పుడు నేను ఫస్ట్ అయితే రానన్నాను. కానీ తర్వాత ఫోన్ చేసి ఏడుతున్నాను వెళ్ళాను. వెళ్ళినందుకు కానీ నేను ఎంతో శోధన భరించానండి. సన్నిధికి దూరం అయిపోయాను, అక్కడే ఉండాల్సి వచ్చింది. చాలా బాధ అనుభవించాను నేను. తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటాకి వెళ్తే అంతా బాగానే నార్మల్ రిపోర్ట్ అని ఫస్ట్ వచ్చింది. తర్వాత నాకన్నా ముందు ఎవరో పాజిటివ్ పేషెంట్ వెళ్ళాడమ్మ, నువ్వు అర్జెంటుగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మెసేజ్ పెట్టారు. అర్థం కావట్లేదు. తర్వాత నేను అమ్మగారికి ఫోన్ చేశాను, ఇదేంటమ్మ ఫస్ట్ నార్మల్ అన్నారుగా మళ్ళీ ఇప్పుడు ఏంటమ్మా అంటే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి స్కాన్ తీపించుకో, తర్వాత ఆ రిపోర్ట్లన్నీ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేను చేయించుకున్నానండి. చేయించుకుంటే అంతా బాగానేది. అమ్మగారు అయ్యారు ప్రార్థన, కేవలం అమ్మగారు ప్రార్థన చేశారు ఆ టైంలో అండి అంత నార్మల్గా వచ్చేసింది. ఈరోజు వరకు మరి ఇది మొన్న కూడా అసలుకి అర్థం కాని పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్తాకి మరి అమ్మ నువ్వు రా అమ్మ నువ్వు అసలు ఇబ్బంది పడమాక అమ్మ నువ్వు రా అని చెప్పేసి నన్ను పిలిచి మరి
ఆ టైంలో ఇక ఏమి అసలు చాలా ఇబ్బంది అనమాట. మరి 2 సార్లు లాక్డౌన్ రావటం వల్ల చాలా ఇబ్బందికి గురైపోయాము. నువ్వు రామ్మా, నీకు హాస్పిటల్కి వెళ్తు కానీ రామ్మా, నేను డబ్బులు ఇస్తా రామ్మా అని వాళ్ళు చూపించే ప్రేమను నేను గ్రహించుకోలేకండి. ఏ మనుషులు మాయ మాటల్లో నేను పడి నేను చాలా దెబ్బతిన్నాను. కానీ దయచేసి నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా సరే మీకు ఏ బాధ అన్నా కలిగితే పక్క మనిషిని మాత్రం దయచేసి చెప్పమాకండి. ఏదన్నా చెప్పాలనుకుంటే అమ్మగారే గారు చెప్పండి, వాళ్ళకి చెప్తే దేవుడికి చెప్తారండి. ఈ మనుషులకు చెప్తే ఏంటంటే వాళ్ళు 10 మందికి చెప్తారండి. వాళ్ళైతే ఈ రోజుకి నన్ను కడుపులో వేసుకుని ఏ మనిషి దగ్గర ఏ మాట మాట్లాడినట్టు కానీ ఎక్కడ నేను వినలేదు. అంత ప్రేమ నేనంటే అమ్మగారు ఊరెళ్తుంటే నేను చిన్నపిల్లలు కనుక కాళ్ళు పట్టుకుని వెళ్ళమాకమ్మని అని ఏడుస్తారే, అంతగా ప్రేమించారు నన్ను, అంత ప్రేమ చూపించారు. అలాంటి ప్రేమను నేను ఈ మనుషుల ద్వారా కేవలం మీరు దయచేసి చెప్తున్నాను. ఎవరైనా మీకు ఏ సమస్య ఉన్నా సరే ఏదైనా ఇప్పుడు వాళ్ళకైతే మనం అన్నీ చెప్తాం. ఇది ఇది ఈ సమస్య నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పేస్తాం వాళ్ళకి. అమ్మగారు గారికి చెప్తే వాళ్ళకి చెప్తే ఏమైద్దో ఏంటో ఆలోచిస్తాం. దయచేసి అట్లా ఆలోచించి మాకండి. ఎవరైనా సరే మీరు ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి అమ్మగారు గారు చెప్పండి, వాళ్ళకి చెప్తేనే మనకు ఖచ్చితంగా మేలు జరిగిద్దండి. అటువంటి సమస్య నుంచి నేను విడుదల పొందాను. అమ్మాయి విషయంలో కూడా చెప్పిన మాట వినేది కాదు. అలాంటిది నేను అమ్మగారికి చెప్పినప్పుడు ఈరోజు ఎంతగానో చాలా మారింది, ఇదివరకటి కన్నా చాలా మారింది. తర్వాత నేను పెద్దోడు మరి నా పెద్ద కుమారుడు పౌల్ అయితే అయ్యగారు ప్రార్థన చేసి అమ్మ మీ అమ్మాయి పేరు మేరీ అని చెప్పారు. అదేవిధంగా దేవుడు చెప్పిన మాట ప్రకారం మేరీ. తర్వాత పెద్ద కుమారుడి పేరు అయ్యగారు పెట్టిన పేరు పౌలు. తర్వాత చిన్నోడి పేరు ఏబు. స్కూల్లోనూ అదే, ఎక్కడైనా అదే పేరండి. మీరు కూడా స్కూల్లో ఎవరైనా సరే పేర్లు దయచేసి మార్చమాకండి. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళి ఇలాగే చెప్పాను అనమాట, అయ్యగారండి మరి స్కూల్లో ఆ పేరు పెట్టకూడదంట, పెట్టితే మార్చమంటున్నారని అడిగితే ఆ పేరు గురించి నేను ఎంత ప్రార్థన చేసి ఎంత దేవుణ్ణి అడిగానో నీకు తెలుసా అన్న మాట అన్నారండి. దయచేసి మీరు కూడా అయ్యగారు ఏ పేరు పెట్టారో దేవుణ్ణి అడిగి తీసుకొచ్చిన పేరుని బట్టి మీరు పెట్టండి. అదేవిధంగా దేవుడు ఎంతగానో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మమ్మల్ని విడుదల దయచేసి వారి ప్రార్థనను బట్టే, కేవలం వారి ప్రార్థనను బట్టేనండి. నేను కూడా అదేవిధంగా ఏ సమస్యనే మనుషులకు చెప్పి వారు చాలా ఇదిగా చేసినందుకు నేను ఎంతగానో దెబ్బతిన్నాను. మీరు తినమాకండి, దయచేసి తినొద్దు. ఏ సమస్యనా, ఎటువంటి చెప్పకూడని మానసికమైన సమస్యనా, ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మాట మనం పక్కన వాళ్ళకి చెప్తాం, మనతో కొంచెం ప్రేమగా ఉంటే చెప్పేస్తాం కదా, అలా చెప్పమాకండి. వాళ్ళు చాలా దెబ్బతీస్తారు. నిజంగా కౌగిట్లో ఉన్న మనిషిని కూడా నమ్ముద్దని దేవుడు మాట చెప్పాడు కండి. నిజంగా నమ్మమాకండి, నేను చాలా దెబ్బతిన్నాను, చాలా పోగొట్టుకున్నా నేను. నా వల్ల మీరు పోగొట్టకూడదని నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మగారు అయ్యగారికి చెప్పండి, ఏదైనా సరే మీరు చెప్పకూడన మాట అయినా వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళకి చెప్తే మనకి విడుదల అక్కడే జరిగిద్ది, కానీ ఈ మనుషులకు చెప్పడం వల్ల ఏది జరగదు. కానీ నేను అయ్యగారు మాట వినుంటే ఆ వాగులో కనుక మత్తగారిల్లు చేపించుకుని వెళ్ళకుండుంటే ఈ సన్నిధిలో అందరికన్నా ఉన్నత స్థానం నాదే. కానీ పోగొట్టుకున్నా నేను, వారికి దూరం అయ్యాను, మనుషులు మాయ మాటలో పడి దూరం అయ్యాను. దేవుడి మాట అనగా చాలా దెబ్బతిని విన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.